ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఇంతటి కరోనా సంక్షోభం, అందరం మూతికి బట్టలు కట్టుకొని తిరుగుతా ఉన్నాం ప్రపంచం అంతా, ఆగమాగమైతున్నది ఆర్థిక వ్యవస్థ ప్రపంచమంతా. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు, రైతును రాజు చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ఇంతటి కష్టంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి కొంత ఈ మధ్య పోయిన 3 నెలల్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం వరకు, నిన్న రాత్రి వరకు 54,22,000 మంది రైతు సోదరులకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 6,889 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదు. ఆసరా పెన్షన్లు వస్తానే ఉన్నాయి, రైతు బంధు వస్తానే ఉన్నది, 25,000 రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అయినాయి, దాదాపు 1,200 కోట్ల రూపాయలతో 5,60,000 మంది రైతులకు 25,000 వరకున్న రుణాలు మాఫీ అయినాయి. అది మాత్రమే కాదు, 24 గంటల కరెంట్ వస్తూనే ఉన్నది. గోదావరి నీళ్లు ఎక్కడో ఉన్న మేడిగడ్డ, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి ఈరోజు 618 మీటర్ల పైనున్న కొండపోచమ్మ సాగర్ కు ముఖ్యమంత్రి గారి నీళ్లు బ్రహ్మాండంగా ఆ ప్రాంత రైతాంగం మొత్తం కూడా పరవశించిపోతా ఉంటే బ్రహ్మాండంగా నీళ్లను కూడా తీసుకుపోతున్న దృశ్యాలు, చెరువులు నిండుతున్న దృశ్యాలు, మన ముస్తాబాద్ మండలంలోనే వెంకట్రావుపల్లె గాని బదనకల్ గాని తొందరలో మద్దికుంట మన ముస్తాబాద్ చెరువు ఇవన్నీ కూడా నిండబోతున్న దృశ్యాలు కూడా మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 46,000 చెరువులు కుంటలు నిండాలి. రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా వ్యవసాయంలో ఒక కొత్త హరిత విప్లవం రావాలి. అదే మాదిరిగా మత్స్యకారులు, మా గంగపుత్ర సోదరులు ఆవునూరులో కూడా చాలా మంది ఉంటారు, గూడెంలో ఉంటారు, గంగపుత్ర సోదరులకు కూడా వారికి మత్స్య సంపద పెరగాలి, వారు కూడా బాగుండాలి. దాంతోపాటు బ్రహ్మాండంగా మా యాదవ సోదరులు గొర్రెల పెంపకం కార్యక్రమం ద్వారా వారు కూడా బ్రహ్మాండంగా పశు సంపద పెంచాలి. ఈ దిశగా ముఖ్యమంత్రి గారు పాడి పంట అనే ఆలోచనతో ఇటు పశు సంపదను అటు వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా 2 జోడెద్దుల మాదిరిగా కలగలిపి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతటి సంక్షోభంలో కూడా ఎక్కడ కూడా ఒక పైసా పేదలకు వచ్చేది ఆపకుండా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తా ఉన్నది. ఈరోజు ఉపాధి హామీ పథకంలో కూడా బ్రహ్మాండంగా ఒకరు కాదు ఇద్దరు కాదు, లక్షలాది మంది మా ఆడబిడ్డలు అన్నదమ్ములు వారందరికీ కూడా టెన్షన్ గా పైసలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 24 గంటల ఉచిత విద్యుత్ వస్తున్నది. మొన్నటికి మొన్న కరోనా ఇబ్బందులు వచ్చినప్పుడు మార్కెట్లు మరి కొనుగోలు కేంద్రాలు ప్రతి ఊరుకు పెట్టి మన జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మన రాష్ట్రం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, 5 ఏళ్ల కిందట తెలంగాణ మీకు పంట వండి వస్తుందా, మీకు వ్యవసాయం వస్తుందా అని ఎకసెక్కాలు చేసిన వాళ్ళు ఈరోజు నోరెళ్ళబెట్టి చూసే విధంగా భారతదేశం మొత్తంలోనే ఈరోజు భారతదేశం మొత్తానికే ధాన్యాగారంగా తెలంగాణ మారింది అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, భారత ప్రభుత్వ రంగ సంస్థ చెప్తున్నది. అంటే ఇది మన తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేదవాళ్లకు రైతులకు ఎలాంటి డోకా లేకుండా బ్రహ్మాండంగా అన్ని రకాల సౌకర్యాలు మీకు అందుతాయి, అందించే బాధ్యత మీ శాసనసభ్యుడిగా ఈ జిల్లా మంత్రిగా నాది అనే బాధ్యత కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆవునూరులో కానీ, తుర్కపల్లిలో కానీ, ఇంకా ఇతర గ్రామాల్లో కానీ ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మీ సర్పంచులు ఇద్దరు చెప్పినారు అన్న, ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయాలని చెప్పినారు. అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ఒకరోజుతో ఆగిపోదు. సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, ఇండ్లు కానీ, ఇంకోటి కానీ నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా 4 ఏళ్ల పాటు మీ ఆశీర్వాదంతో మాకు అవకాశం ఉంది. తప్పకుండా నేను ఇదివరకే చెప్పినట్టు మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా, సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక అగ్రశ్రేణి నియోజకవర్గంగా నిలబెట్టే బాధ్యత నాది. పట్టుదలతో మీరిచ్చిన ఆశీర్వాదానికి అనుగుణంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఈ హరితహారం కార్యక్రమంలో మా ఆడబిడ్డలకు ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు గట్టిగా అనుకుంటే హరితహారం కార్యక్రమం అద్భుతంగా విజయవంతమవుతుంది. 2 గజాల జాగ ఉన్నా ఒక మొక్క పెట్టాల్సిందే, అది పండ్ల మొక్కనా పూల మొక్కనా మీరు ఏది అడిగితే అది ఇచ్చేటందుకు మీ గ్రామంలోనే గ్రామ పంచాయతీలో నర్సరీలు ఉన్నాయి. మీరు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు రోడ్లెంబడ కూడా చెట్లున్నాయి. నేను మా గౌరవ సర్పంచులను కోరుతా ఉన్నా, వచ్చేటప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన సిద్దిపేట మీదకెళ్ళి, ముస్తాబాద్ మీదకెళ్ళి, నామాపూర్ మీదకెళ్ళి వచ్చిన 2 దిక్కుల
బ్రహ్మాండంగా మీరు ఇదివరకు పెట్టిన చెట్లు ఉన్నాయి కానీ అక్కడక్కడ పోయినాయి వాటిని మళ్ళా పెట్టుకోవాలి రెండోది ఒకటే వరుస ఉన్నది ఒక వరుస కాదు ఈరోజు ఎట్లయితే ఈ వాగు పక్కన ఆరు వరుసలు చెట్లు పెట్టుకుంటున్నామో ఎక్కడ ఎంత జాగా ఉంటే అన్ని వరుసల్లో చెట్లు పెట్టుకోవాలి ఈ చెట్లతో రాజకీయంగా లాభమేం కాదు కానీ మన పిల్లలకు భవిష్యత్ తరాలకు శాశ్వతంగా వాళ్లకు మనం మంచి చేసినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు భవిష్యత్తులో ఒక 30-40 ఏళ్లకు అవ మా వాళ్ళు తెలివైన వాళ్ళు బుద్ధిమంతులు మా కోసం మంచి పని చేసిపోయినని చెప్పి మనం యాద్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇంటింటికి ఒక్కొక్క మనిషి ఖచ్చితంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్కొక్క కుటుంబం ఆరు మొక్కలు పెట్టే దిశగా ప్రయత్నం చేయాలి ఇంటెనక పెరట్ల జాగుంటే అక్కడ పెట్టాలి లేదా రోడ్డు పంట జాగుంటే రోడ్డు పంట పెట్టాలి లేదా మీ పెద్ద మనుషుల పేరు మీద స్మృతివనం మాదిరిగా ఒక ప్రతి ఊళ్ళో ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేసుకొని ఎంత గవర్నమెంట్ జాగుంటే అందులో మొక్కలు పెట్టే ప్రయత్నం దాంతోపాటు వాటిని కాపాడుకోవడం రెండు కూడా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాటను మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తూ ప్రత్యేకంగా స్పీకర్ గారు మన కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చినారు వారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ